ఎన్నికల ముందు ఆవరించినటువంటి ప్రతికూల పరిస్థితులు, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అనేటువంటి ఒక విషప్రచారం, కాంగ్రెస్ పార్టీ ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు చేసినప్పటికీ కూడా ప్రజల ప్రేమను పొందడంలో, మంచి రిజల్ట్ రావడంలో విజయం సాధించినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో మంచి విజయం వచ్చినట్టుగా భావిస్తాను. ఉత్తర తెలంగాణ ప్రజానీకం భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి పట్టుదలతో మాకు ఓట్లేసినట్టుగా మేము భావిస్తామని, గతంలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ తన సొంత కాళ్ళ మీద ఎన్నికల్లో పోటీ చేసి ఇన్ని సీట్లు సాధించిన చరిత్ర ఎప్పుడు లేదు. 8 సీట్లతో 19 సీట్లలో 2వ స్థానంలో 46 సీట్లలో డిపార్ట్ సాధించి 15% ఓట్లతో ఇవాళ రాబోయే కాలంలో ప్రజల ప్రేమను, ప్రజల ఆశీర్వాదాన్ని అందుకోగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఇలా ప్రూవ్ చేసుకోగలరు. అంటే ఈటెల రాజేందర్ గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలో పూర్తిగా ప్రక్షాళన జరిగింది, అభివృద్ధి జరిగిందని అనుకోవచ్చా? ఈటెల రాజేందర్ అంటే ఒక వ్యక్తి, ఓకే, ఒక వ్యక్తి ఇంత ప్రక్షాళన చేస్తాడు, ఇంత ఇవన్నీ పార్టీలో ఇదంతా కూడా కలెక్టివ్గా జరిగినటువంటి ఫలితం తప్ప కార్యకర్తల యొక్క పట్టుదల, శ్రమ, ఇవాళ ప్రజలకు ఆశీర్వాదం ఇవన్నీ కలగలిస్తే తప్ప సాధ్యం కాదు. అదొక ఈటెల రాజేందర్ గారు లేకపోతే ఇంకొక వ్యక్తులు చేస్తే ఇది కాదు, అందరు కలిసికట్టుగా చేస్తే ఇక్కడదాకా వచ్చింది. కానీ ఈటెల రాజేందర్ గారు ఎప్పుడైతే మొన్న ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారో ఆ తర్వాత కొంచెం ఆయనలో నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోంది, ఆయన ఎవరితో కూడా కొంచెం తక్కువగా మాట్లాడుతున్నారని అంటున్నారు, నిజమేనా? దాంట్లో ఏమన్నా నిజాలు ఉన్నాయంటారు? అసలు జనరల్గా మాలాంటి వాళ్ళం పదవుల కోసం వెంపర్లాడే వాళ్ళం కాదు. ఎస్, పదవులు ఉంటేనే పొంగిపోతాం, పదవి లేకపోతే కుంగిపోయే బాపతలు కూడా కాదు. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే దాంట్లో ముందు వరుసలో ఉండేవాళ్ళం మేము. అవును, జనరల్గా మనం మేము రెండిట్లో పోటీ చేసినాం. నేను ముఖ్యమంత్రి మీద ఛాలెంజ్ చేసి పోటీ చేసిన, హుజరాబాద్లో పోటీ చేసినాం. న్యాచురల్గా నేను ప్రచార కార్యక్రమంలో నేను సారథిగా ఉన్న కాబట్టి, అవును, ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి దానికి ఎక్కువ నియోజకవర్గం తిరగాల్సి వచ్చింది. నేను గజ్వేల్లో ఎక్కువ టైం ఇవ్వలేకపోయినా, హుజరాబాద్ కదా అసలు టైం ఇవ్వలేకపోయినా, శత్రువు మా శత్రువు ప్రచారం చేసిండు. ఇంత కష్టకాలంలో మీరు ఓటేజ్ గెలిపిస్తే ఈటెల రాజేంద్ర గారు ముఖం చాటేసిండు, ఈటెల రాజేంద్ర గారు మీద రావట్లేదు, మేము వదిలిపెట్టిపోతున్నాం, విషప్రచారంతో పాటుగా సెంటిమెంటు ప్రచారం కూడా జరిగింది, అవన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా, సరే పోయినాం. కానీ జనరల్గా ఉంటుంది, అంటే మాకు ఏంటంటే ఓటమంటే ఏదో తెలియడంలేదు కాబట్టి, అవును, ఫస్ట్ టైం ఈ రిజల్ట్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా ప్రజలు బాధపడు, మేము బాధపడు కొంత అయినప్పటికీ కూడా మళ్ళీ రాబోయే కాలంలో పురోగమించడానికి, మళ్ళీ ప్రజల ఆశీర్వాదం పొందడానికి మా కార్యాచరణ కొనసాగుతూనే ఉంది. పార్లమెంట్ ఎన్నికలు లక్ష్యంగా ముందుకెళ్తున్నారు కాబట్టి, సో ఈటెల రాజేందర్ గారు మెదక్ నుంచి పోటీ చేస్తారా, లేకపోతే కరీంనగర్ నుంచి పోటీ చేస్తారా, మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారా అని 3 స్థానాలకు సంబంధించిన చర్చ అయితే నడుస్తుంది. యాక్చువల్గా నా ప్రాంతం, నాకు అంతో ఇంతో పట్టున్న అనుభవం ఉన్నటువంటి ప్రాంతం కరీంనగర్ జిల్లా. అవును, ఎందుకంటే 10 ఏళ్ళు అక్కడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా మంత్రిగా పనిచేసి ఉన్నా కాబట్టి న్యాచురల్గా అక్కడ ఎక్కువ పరిచయాలు ఉంటాయి. 13 నియోజకవర్గాల్లో కూడా నా పరిచయాలు ఉంటాయి. కానీ అక్కడ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కాబట్టి, అవును, నేను అక్కడ ఆశించట్లేదు. మీరు గట్టిగా చెప్పగలరా ఆశించట్లేదు అని చెప్పి గట్టిగా చెప్పారా? అధిష్టానానికి కూడా చెప్పారా మాట? పత్రికా ముఖంగానే చెప్తున్నారు. చెప్తున్నారు, ఓకే. నాకు మళ్ళీ నాకు 2వ స్థానికత ఉన్నటువంటి సీటు మల్కాగిరి పార్లమెంట్ సీటు. నేను 1992 నుంచి ఇక్కడ ఉంటున్నాను, అలవాళ్ళ కావచ్చు, స్వామి ఇక్కడ ఉంటున్నా కాబట్టి అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి వెళ్ళి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తాను. సో మల్కాజ్గిరి మీ పేరు మీద పోటీ చేస్తారు, మీ మిమ్మల్ని అధిష్టానం ఓకే చేస్తుందని అనుకోవచ్చా ఈ రోజున? ఇంకా తెలీదా? అంటే మురళీధరరావు గారు కూడా మల్కాజ్గిరి స్థానం నుంచి చేస్తారు అన్న ప్రచారం అయితే జరుగుతోంది. పోటీ పడడం సహజం, ఓకే, పడతారు, చూస్తారు ఎవరు ఏంది.